వెల్కమ్ టు క్రేజీ కుక్స్. ఈరోజు నేను మీకు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఫస్ట్ లేవగానే నేను జీలకర్ర అండ్ కలోంజీ సీడ్స్ మరగబెట్టి అందులో లెమన్ పిండుకొని ఫస్ట్ అది తాగుతాను. తర్వాత నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసుకుంటాను. సో ఆల్మండ్ నానబెట్టుకున్న పీల్ ఆఫ్ చేశాను అండ్ ఎస్ అది కాగిపోయింది ఆ డ్రింక్. సో దాన్ని కప్లో పోసుకున్నాను అండ్ ప్యారలల్ ఈరోజు నేను దోశ అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇట్స్ టూ క్విక్ కదా. చాలా 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 మంత్స్ తర్వాత, ఐ థింక్ 8-9 మంత్స్ తర్వాత నేను ఈరోజు దోశలు వేస్తున్నాను. ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి. సో దోశ కోసం 1:2 ratio, 1 glass మినప్పప్పు అండ్ 2 glass రైస్ నానబెట్టి రుబ్బుకున్నాను. చాలా బాగా వచ్చాయి. అందులో ముందు రోజు మిగిలిన అన్నం కూడా వేసి రుబ్బాను, అందుకే ఇట్స్ లైక్ దట్ గోల్డెన్ రెడ్ షేడ్ వచ్చింది. చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా కూడా ఉంది ఈసారి దోశ, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ పల్లీ చట్నీ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ 4 దోశాస్ తింటున్నాను. లంచ్ స్కిప్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేస్తున్నాను. వీటితో పాటు సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాషియో అండ్ జీడిపప్పు విచ్ ఇస్ క్యాజ్యూ నట్స్, అవి కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లో. అండ్ ఎస్ టైం అయిపోయింది, లాగిన్ చేసేయాలి అండ్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ మై వర్క్. హే గాయ్స్, నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ సపోర్ట్. స్టే సేఫ్.